కరోనాపై ఎదుర్కొనేందుకు విశాఖపట్నం జిల్లా లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రాష్ట మంత్రులు ఆళ్ళ నాని, కన్నాబాబు, అవంతి శ్రీనివాసులతో పాటు జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా కార్పొరేటర్లు, జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా కమిషనర్, ఎస్పీ, వైద్యాధికారులు పాల్గొన్నారు. నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబుతో తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా కంటైన్ చేయమంటున్నాం. ఎసెన్షియల్ స్టాఫ్ ను కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ టేకప్ చేయమంటున్నాం సార్. రెగ్యులర్స్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని ఐసోలేషన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసే బాధ్యత కూడా వాళ్ళ పైన పెట్టాం సార్. ఎక్కడైనా ఇందులో నెగ్లిజెన్స్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో వీళ్ళకి ఎసెన్షియల్ కోక్ ఫర్నెస్ ఉంది సార్, అది షట్ డౌన్ అయితే కంప్లీట్ గా స్టీల్ అయితే కాబట్టి పూర్తిగా 18,000 మంది సిబ్బందిని వచ్చి సార్ ఈ 3,500 వరకే పర్మిటెడ్ సార్. సబ్జెక్ట్ టు అన్ని మెజర్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో తీసుకోవాలి సార్. సోషల్ డిస్టెన్సింగ్ కానీ, స్క్రీనింగ్ అట్ ఎంట్రీ పాయింట్ కానీ, ఎక్కడ సస్పెక్ట్ కేసు ఉన్నా లేకపోతే ఫారెన్ రిటర్న్ పేషెంట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా 3,500 కి రిస్ట్రిక్ట్ చేస్తామని ఈ రోజు మార్నింగ్ ఎండి స్టీట్ ప్లాన్ చెప్పారు సార్. ఒకవేళ వైలేట్ చేస్తే వీఆర్ రెడీ టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అగైన్ 3,500 సార్. మేము ఆర్డీఓ స్థాయి అధికారి తోటి స్టీల్ ప్లాంట్ ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. అంటే తమకి వివరించడానికి కంపెనీస్, ఆయిల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, పోర్ట్స్, ఈ ఎన్టీపీసీ ఇటువంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువగా ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్నందుకు స్కూల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా యూనివర్సిటీ కూడా సిటీలోనే ఉండటం చాలా మంది స్టూడెంట్స్ కూడా పంపించడంలో ఒక 1 or 2 days పట్టింది సార్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ హావ్ ఎంటర్ప్రైజెస్ లార్జ్ ప్రెసెన్స్ ఉండటం ఒక ఛాలెంజ్ గా ఉన్నప్పటికీ కూడా వి విల్ స్ట్రీమ్ లైన్ అండ్ ఎన్షూర్ దట్.